రైట్ బుల్టన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవితకు లిక్కర్ కేసులో ఊరట దక్కలేదు. ఎమ్మెల్సీ కవితకు మధ్యంతర బెయిల్ నిరాకరించింది కోర్టు. బెయిల్ పిటిషన్ రౌస్ అవెన్యూ కోర్టు తోసిపుచ్చింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అయ్యారు. కవితకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ రేపటితో ముగియనుంది. దీంతో కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఎలాంటి తీర్పు వెలువడనుందోనన్న ఉత్కంఠ నెలకొంది. కవిత బెయిల్ ను కోర్టు తిరస్కరిస్తే రేపు మరోసారి కవితను కోర్టు ముందు హాజరుపరచనున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు ఊరట దక్కలేదు. ఎమ్మెల్సీ కవితకు మధ్యంతర బెయిల్ నిరాకరించింది కోర్టు. బెయిల్ పిటిషన్ రౌస్ అవెన్యూ కోర్టు తోసిపుచ్చింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ అయ్యారు. కవిత 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ రేపటితో ముగియనుంది. దీంతో కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఎలాంటి తీర్పు వెలువడనుందోనన్న ఉత్కంఠ నెలకొంది. కవిత బెయిల్ ను కోర్టు తిరస్కరించింది. రేపు మరోసారి కవిత కోర్టు ముందు హాజరు కానుంది. అయితే ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు ఫోన్ లైన్ లో అందిస్తారు. సురేష్ గారు, స్రవంతి, అంటే యాక్చువల్ గా మధ్యంతర బెయిల్ కోసం తన కుమారుడి పరీక్షల కోసం బెయిల్ ఇవ్వ మధ్యంతర బెయిల్ మంజూరు చేయాల్సిందిగా కవిత గారు రౌజ్ అవెన్యూ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే అప్పుడే అసలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చాలా తీవ్రంగా వ్యతిరేకించింది. ఎందుకంటే ఈ కేసు విచారణ దశ తుది దశలో ఉన్న నేపథ్యంలో కవిత గారికి బెయిల్ ఇస్తే ఇక్కడ వాళ్ళ వాదన ఏంటంటే కవిత గారు చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్, అంటే రాజకీయంగా మీకు తెలుసు, అంటే మొన్నటి వరకు కేసీఆర్ గారు సీఎంగా ఉండటం, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండటం, ఆమె కుమార్తె కావడం, ఎమ్మెల్సీ కావడం, ఈ పరిచయాలు అన్ని నేపథ్యంలో కవిత గారికి చాలా ఇన్ఫ్లుయెన్స్, అంటే ప్రభావితం, సాక్షులను ప్రభావితం చేయగలరు. మీకు తెలుసు ఎవరైతే అరుణ్ రామచంద్ర పిళ్ళై ఉన్నాడో, అరుణ్ రామచంద్ర పిళ్ళై కవిత గారి బినామీ అని చెప్పి ఆయన అంగీకరించాడు, కానీ మళ్ళీ రిట్రాక్ట్ చేసుకున్నాడు. అంటే మళ్ళీ దాన్ని ఆ ఇచ్చిన స్టేట్మెంట్ ఉపసంహరించుకుంటూ మళ్ళీ ఒక కోర్టులో మళ్ళీ పిటిషన్ దాఖలు చేశాడు. అంటే దీన్ని బట్టి చూడొచ్చు మీరు కవిత గారు ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు, ఆ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి బెయిల్ ఇవ్వద్దని చెప్తూ ఈడీకి చాలా గట్టిగా వాదించడం, దానికి అనుగుణంగానే కోర్టు కూడా అంగీకరించడం తోటి ఇక మనకి మధ్యంతర బెయిల్ అనే ఉపశమనం అనేది కవిత గారు దక్కలేదు. ఇప్పుడు రెండు జరగబోతున్నాయి. ఇప్పుడు ఏంటంటే ఆ జైల్లో మళ్ళీ రేపు జ్యుడిషియల్ రిమాండ్ రేపుతో ముగుస్తుంది కాబట్టి రేపు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మళ్ళీ మన జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించే అవకాశం ఉంది కాబట్టి టీఆర్ జైల్లోనే ఉంటారు కాబట్టి సిబిఐ, మీకు తెలుసు సిబిఐ ఆల్రెడీ ఎంతో మన రౌజ్ అవెన్యూ కోర్టు నుంచి కవిత గారిని విచారించడానికి క్రైమ్ ఏమౌంట్, అంటే అసలు నేరం ఎలా జరిగింది, ఏంటి దానికి సంబంధించి, అంటే ఢిల్లీ లిక్కర్ కేసు ఎలా ముందుగానే పాలసీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా గోరంట్ల బుచ్చిబాబుకి ఎలా వచ్చింది, అక్కడ నుంచి కవిత గారికి, తర్వాత ఏదైతే ఇప్పుడు మీకు తెలుసు ఇండో స్పిరిట్ అని హోల్సేల్ వ్యాపారం పొందిన ఇండో స్పిరిట్ కి 8-9 నెలల్లో వాళ్ళు చేసిన వ్యాపారం, అంటే ఆ తర్వాత మీకు ఢిల్లీ పాలసీ లిక్కర్ పాలసీలు మార్చారు కానీ ఆ 8-9 నెలలో 192 కోట్ల రూపాయల మేరకు ఆ కంపెనీకి హ్యూజ్ ప్రాఫిట్ వచ్చింది. వీళ్ళు ఇచ్చింది 100 కోట్లు, సౌత్ గ్రూప్ నుండి 100 కోట్ల మూడుపులు అయితే 8-9 నెలలనే 192 కోట్ల రూపాయల ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఆ డబ్బులతోటి కొన్ని ఆస్తులు కూడా కొనుగోలు చేశారు. సో ఈ అంశాలన్నీ కూడా వెలుగులోకి రావాల్సి ఉంది కాబట్టి మనకి సిబిఐ మనకి కవిత గారిని ఇంట్రాగేట్ చేయడానికి విచారించడానికి అనుమతి అడగగానే కోర్టు కూడా అనుమతి ఇచ్చింది కాబట్టి ఇప్పుడు సిబిఐ టీఆర్ జైలుకి వెళ్ళి కవిత గారిని విచారించే అవకాశం ఉంది. కాకపోతే కేసీఆర్ గారికి ఇది ఒక షాక్ కింద మనం భావించవచ్చు.
అయితే రెగ్యులర్ బెయిల్ విచారణ అనేది 20వ తారీఖు ఉంది కాబట్టి అప్పటి వరకు కూడా కవిత గారికి మళ్ళీ రెగ్యులర్ బెయిల్ విచారణ అయ్యి మళ్ళీ అప్పుడు కోర్టు చెప్తే ఈ కోర్టు అయితే ఆ తర్వాత హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది కానీ అప్పటి వరకు మాత్రం కవిత గారు తీహార్ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఉంది. అయితే సురేష్ గారు, సిబిఐ పెట్టిన ఈ కేసుపై బెయిల్ నిరాకరిస్తుందని మనం ముందుగానే ఎక్స్పెక్ట్ చేశాము, ఈ నేపథ్యంలో కవిత ఇప్పుడేమైనా అప్రూవల్ గా మారిపోయే అవకాశం ఉందంటారా? ప్రవంతి, కవిత గారు చెప్తుంది కూడా అదే. ఏంటి, మొన్న ఈడీ అరెస్ట్ దానికి సంబంధించి కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు కవిత గారు మీడియాతో మాట్లాడుతూ, అంటే లోపల కోర్టులోకి ఎంటర్ అయ్యే సందర్భంలో మాట్లాడినప్పుడు అదే చెప్పారు, ఈడీ అడిగిన క్వశ్చనే అదే మళ్ళీ అడుగుతున్నారు, అడిగిన ప్రశ్న మళ్ళీ అదే సమయంలో అప్రూవర్ గా మారమని ఒత్తిడి చేస్తున్నారు అన్నట్టు కవిత గారు. కానీ నేను అప్రూవర్ గా మారను, ఈ కేసులో ఏమీ లేదు, ఎవరో మాగుంట శ్రీనివాసులు రెడ్డి లేకపోతే శరత్ చంద్రారెడ్డి లేకపోతే మాగుంట రాఘవరెడ్డి వాళ్ళు ఇచ్చిన అప్రూవర్ గా మారి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా నా మీద ఈ రకంగా ఒత్తిడి చేస్తున్నారు, నేను మాత్రం అప్రూవర్ గా మారను అని చెప్పారు. సో ఇప్పుడు మళ్ళీ కనుక అప్రూవర్ గా కనుక మారితే మళ్ళీ అప్పుడు అరవింద్ కేజ్రీవాల్ దగ్గర ఆల్రెడీ జైల్లోనే ఉన్నారు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారికి ఆయన కూడా వాదించేది ఏంటి, ఏదైతే మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, మాగుంట రాఘవ గారు లేదా శరత్ చంద్రారెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ తప్ప క్రైమ్ అమౌంట్ కానీ ఇక్కడ కానీ ఇందులో నా ప్రమేయం కానీ ఇంతవరకు చూపించలేదు అని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ గారు అక్కడ చెప్పారు. ఇక్కడ కవిత గారు కూడా వీళ్ళ స్టేట్మెంట్ తప్ప అరుణ్ రాజనపల్లి మన తన స్టేట్మెంట్ తను ఉపసంహరించుకున్నాడు కాబట్టి ఎక్కడా లేవు కాబట్టి ఇదంతా కూడా కేసు లేదు, ఇదంతా కూడా అని ఈడీని తప్పుపడుతూ వచ్చారు. అయితే మీరు అన్నట్టుగా అప్రూవర్ గా మారితే అసలు పరిణామాలు అన్ని మళ్ళీ డిఫరెంట్ గా ఉంటాయి. మళ్ళీ అప్పుడు ఇక కేసు అంతా కూడా ఓన్లీ ఆప్ మనీ శిష్యుడియా అనేది ఆల్రెడీ జైల్లో ఉన్నారు, ఆయన జ్యుడిషియల్ రిమాండ్ ని మళ్ళీ 18 వరకు పొడిగించారు. ఇక అరవింద్ కేజ్రీవాల్ గారు చుట్టే దాన్ని కేసు తిరిగే అవకాశం ఉంది. కానీ కవిత గారు స్పష్టంగా చెప్పారు, నేను అప్రూవర్ గా మారను అని చెప్పి చెప్పారు. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు.